हेलो एवरीवन, वेलकम टू माय चैनल। एंतो टेस्टीगा उंडे मटन करीनी कुकर्लो एला प्रिपेयर चेयालो ई वीडियोलो मीकु चूपिंचबोतुन्नानु। मनकी एक्कुव समयं पट्टकुंडा कुकर्लो चेसुकुंटे चाला त्वरगा अयिपोतुंदी। अंते काकुंडा ई विधंगा कनुक मीरु मटन कर्री चेसुकुन्नारु अंटे चाला टेस्टीगा उंटुंदी। मरि मीरु कूडा ओकसारी ई मटन करीनी तप्पकुंडा ट्रई चेसि चूडंडी। मरि इंकेंदुकु आलस्यं, एला प्रिपेयर चेयालो वीडियोलो ओकसारी चूसेद्दामा। ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకుని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ పసుపు, సన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలు వేసుకుని ఇవి అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఈ ఉల్లిపాయల్ని మనం బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి। ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కట్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చి, ఇంకా బాగా శుభ్రంగా కడిగిన 1/2 కేజీ మటన్ ని కూడా వేసుకుని ఇవన్నీ ఒకసారి మనం కలిసేలాగా గరిటెతో కదుపుకోవాలి। ఇలా కదుపుకున్న తర్వాత ఈ మటన్ ని మనం ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఈ మటన్ ఉడికే లోపల మనం ఒక మిక్సీ జార్ లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2-3 లవంగాలు, 4 యాలకులు, ఒక 2 ఇంచుల చెక్క ముక్క వేసుకోవాలి। వీటితో పాటు ఒక 10 జీడిపప్పు ముక్కలుగా కట్ చేసుకున్న కొద్దిగా కొబ్బరి వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి। చూడండి, మటన్ బాగా ఉడికి ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా। ఇప్పుడు ఇందులో సరిపడా కారం వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి। తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకుని 2 నిమిషాల పాటు పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి। 2 నిమిషాల తర్వాత మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న మసాలా పేస్ట్ ని ఇందులో వేసుకుని ఈ మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో మనం తగినన్ని వాటర్ ని యాడ్ చేసుకోవాలి। మన గ్రేవీకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ ని చూసుకుని యాడ్ చేసుకుని ఈ మిశ్రమం మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు, ఇంకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ కి మూతని పెట్టుకుని 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। చూసారు కదా, 3-4 విజిల్స్ వచ్చే వరకు మటన్ ని ఉడికించుకున్న తర్వాత ఈ మటన్ ముక్క బాగా మెత్తగా ఉడికిపోయింది। ఒకవేళ ఇంకా మీకు మెత్తగా ఉడకనట్లయితే ఇంకొక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు। కుక్కర్లో మటన్ కర్రీని ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేశానో చూసారు కదా। ఈ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది। రైస్ లోకైనా, చపాతీలోకైనా, బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది। మరి ఇంత టేస్టీగా ఉండే ఈ మటన్ కర్రీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ ని యాక్టివేట్ చేయండి।